సీనియర్లు ఒక పక్క, పీసీసీ ఒక పక్క, ఏమనుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? నేను ఇదే ఇంట్లో మా ఇంట్లోనే ఇదే చీరల ఇదే హ్యాష్ ట్యాగ్ నేను ఇచ్చిన న్యూంట్రోల్లా ఇంటర్వ్యూలో సంవత్సరం క్రితం నేను వెంకరెడ్డి గురించి చెప్పిన, ఓకే సంవత్సరం క్రితం నేను రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పిన, దీనిపైన ఈ అంశం పైన ఈయన పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పిన, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పిన. కానీ మనం ఆ రోజు తత్సరం చేసినాం, నంబర్ వన్. నంబర్ టూ ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో మనము అంటే వాళ్ళ సొంత తమ్ముడు బీజేపీకి పోయి పోటీ చేశాడు, సొంత తమ్ముడు బీజేపీకి వెళ్ళి ఎన్నికలు నిలబడ్డాడు, వాళ్ళ సొంత తమ్ముడి మీద అన్న వచ్చి ప్రచారం చేయాలని కోరుకోవడం నిజంగా అది మన అత్యాశ అవుతుంది, అది కానిపోయిన. ఎందుకంటే తమ్ముడిని రాజకీయాలకు తీసుకొచ్చిందే వెంకటరెడ్డి, అది నంబర్ వన్. ఇదంతా వెంకటరెడ్డి ఎపిసోడ్ పక్కన, వాళ్ళ తమ్ముడు పోటీ చేస్తుండు, అన్న ప్రచారం చేయలేడు, వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఇది పక్కన పెడతాం. నెక్స్ట్ పరిస్థితి వస్తే మునుగోడు అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మన ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీట్ అది. అటువంటి సీట్లు అది కాంగ్రెస్ పార్టీ సింబల్కు చూసి ఓట్లు వేసారు. అదే కమ్యూనిస్టు పార్టీకి మనము 2014లో ఆ సీట్ ఇచ్చినప్పుడు ఇదే పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్ నిలబడితే 27,000 ఓట్లు వచ్చినాయి. మీ నమ్ముతో నమ్మడం సంవత్సరం క్రితంకెళ్ళే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూసి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, మీరు పాల్వాయి స్రవంతి గారిని అడగండి. లేకుంటే పోత్నాయక్ ప్రమాద్ అని ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన భువనగిరి మార్కెట్ కంపెనీ ఆయన అడగండి. నేను వీళ్ళందరితో మాట్లాడి పాల్వాయి స్రవంతి గారితో నేను లైన్లో తీసుకొని నేను అమ్మ మాట్లాడి ఈమె టికెట్ ఇస్తే బాగుంటుంది. 1 ఇయర్ బ్యాక్ అప్పటికీ అంటే ఎన్నికలు అంటే ఎట్లుంటే అప్పటికీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, ఓకే అప్పటికీ వెంకరెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను వీళ్ళ వీళ్ళ పోత్నాయక్ ప్రమోద్ నంబర్ ఇస్తా మీరు అడగండి, వీళ్ళని అడగండి. వీళ్ళని నేను ఇంకా రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ మారుతారు, మన క్యాండిడేట్ను సిద్ధం చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని పత్రికా వాళ్ళకు కూడా చెప్పినా వాళ్ళు రాసిండ్రు నెక్స్ట్ ఈమె అభ్యర్థి అని. ఆమె నాతో ఫోన్లో మాట్లాడింది, ఆమె నాకు అధ్యక్షుడు వాళ్ళు మాకు చాలా దగ్గర నాకు బంధువులు అవుతారు నాకు సమస్య ఉండదని చెప్పిండ్రు. అయినా కానీ మొన్న ఆ పేరు ఈ పేరు పరిశీలించినప్పుడు కూడా ఈమెకు చరిత్ర ఉన్నది, ఈమెకు ఇండిపెండెంట్గా 20 అవన్నీ నేను నెట్లో డౌన్లోడ్ చేసి ఢిల్లీకి పంపి ఠాగూర్ గారికి కూడా నేను మెసేజ్ చేసిన ఈమెకు ఇవ్వకుండా మాత్రం ఇబ్బంది అవుతుందని. అంటే గెలిచే క్యాండిడేట్ 100% కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్ పొజిషన్లో మునుగోడు సీటు గెలిచే సీటు అది. అంత మీరు 2020లో కూడా నేను చెరుకు శ్రీనివాసరెడ్డి అనేది కరెక్ట్ అభ్యర్థి, అప్పటికైనా వేరే ఛానళ్ళలో దొంగబార్త రాకుండా 30,000 ఓట్లు వచ్చేది మనకు. హుజురాబాద్ కూడా నేను దళితునికి సీటు ఇమ్మను, అంటే మాకున్న అనుభవం ఏంటంటే ఎలక్షన్స్ ఇన్ఛార్జ్లో పని, నేను ఎలక్షన్ ఏజెంట్ బూత్గా పనిచేసినాం కాబట్టి ఎక్కడ ఎవరు వస్తే సీటు గెలుస్తుంది మాకు, పోటీ చేసినా చేయకుండా మాకు అనుభవం ఉన్నది. ఎక్కడ నేను గుజరాత్ అసలు దాగలలో 5 సీట్లు నేను ఇన్ఛార్జ్గా ఉంటే 4 సీట్లు అక్కడ గెలిచింది నేను గుజరాత్లో. ఇవాళ కూడా నేను టచ్లో ఉన్న వాళ్లకు అంటే ఎన్నికలు అనేది డిఫరెంట్ ఉంటుంది, రాజకీయాలు అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓ వెంకరెడ్డి చెప్తే ఓట్లేసుడో, రాజగోపాల్ రెడ్డి ఓట్లేసుడో, ఈ ఓటు నువ్వు ఎక్కడ వేయకు, నీ ఓటు బీజేపీకే అని చెప్తేనో, ఇవి జరగని పనులు ఇవి వెనుకంటే. ఈరోజు చరిష్మా ఉన్న నాయకత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఎన్కరేజ్ చేసింది రేవంత్ రెడ్డి, చరిష్మాత్మిక నాయకుడు చరిష్మా ఉన్న నాయకుడు, ఆయన ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఆయనకు పీసీసీ పగ్గాలు ఇచ్చిండ్రు. మొదటి ఎన్నిక దురదృష్టవశాత్తు జరిగింది, ఈ ఎన్నిక మాత్రం ఆయన నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడు గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి మాకు అక్కడ ఓట్లేస్తారు, వెంకటరెడ్డి ముఖం చూసి మాకు ఓటు వేయరు. ఆయన సింగిల్ హ్యాండ్లో ఓట్లు ఎలక్షన్ నడిపే శక్తి మన రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఆయనకు ఎవరి సహా సహకారాలు అవసరం లేదు. అట నామ మాత్రంగా బూత్ ఇన్ఛార్జ్గా విలేజ్ ఇన్ఛార్జ్ నవ్వుతాయండి బ్రదర్, బూత్ ఇన్ఛార్జ్గా మీ మాట నిజాలు నేను అరే నేను చెప్పినా కదా బూత్ ఇన్ఛార్జ్, ఎందుకంటే కామెంట్లు పెట్టిస్తారు కదా భయ్య వాళ్ళు కింద, నేను చెప్తున్నా కదా ఆయన ముఖం చూసే ఓటేస్తారు అభ్యర్థి ఓట్లేయరు. మా అభ్యర్థే పాల్వాయి నేనే చెప్పినా కదా అభ్యర్థి మంచి క్యాండిడేట్ అని. ఆమె మార్కెట్ చేయగలిగేదే ప్రోడక్ట్ ఎంత మంచి మనది మంచుకున్నా దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి కదా, దాన్ని అంబాసిడర్ ఓన్లీ మన రేవంత్ రెడ్డి గారే, ఎవ్వరు కాదు, ఆయనను చూసే ఓటేస్తారు, ఆయన నాయకత్వంలో ఎన్నిక జరుగుతుంది.